जूबली हिल्स शासन सभ्यु राष्ट्र समिति हैदराबाद जिला अध्यक्ष मागंटी गोपीना समक्ष में रहमत नगर डिवीजन को चेंदिन लीला मरी वारी मित्रुलु सुमारु 350 मंदी महिलालु तेरासा पार्टीलु चेरारु। एमएलए गोपीनाथ मात्लाडुतू मुख्यमंत्री केसीआर ए संक्षेम पधकं प्रवेशपेट्टिना महिलाल पेरु मीदने इस्तारनि अन्नारु। महिलालंदरू मुख्यमंत्री केसीआर प्रवेशपेट्टिन संक्षेम पधकालु चूसि तेरासा पार्टी वैपु उन्नारनि अन्नारु। महिलाल अभ्युन्नति कोसं आलोचिंचे एकैक प्रभुत्वं तेरासा प्रभुत्वं। మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేని అన్నారు। దళిత బంధు పథకం ద్వారా దళితలు ఆర్థికంగా ఎదిగేలా చేశారని అన్నారు। ఎస్పీఆర్ హిల్స్ లో నిర్మిస్తున్నటువంటి వాటర్ రిజర్వాయర్ ద్వారా బోరబండ మరియు రహమత్ నగర్ డివిజన్ లో నీటి సమస్య అనేది ఉండదని అన్నారు। ఏందంటే రేట్లు పెరిగిపోయినాయి మరి ఈ విధంగా నేను అనుకుంటా ప్రజలు ఇట్లా రెచ్చిపోతే రేపు భారతదేశం పరిస్థితి ఏందని చూస్తున్నాం। ఇప్పటికే భారతదేశాన్ని సర్వనాశనం చేసి పెట్టింది బీజేపీ। మళ్ళీ ఏం తెలియనట్టుకొడు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం अरे बुद्धुंदा बीजेपी नायक चुप्तना बुद्धि सिग्गुंदा फस्ट मी राष्ट्रो परपाल राष्ट्रीय इकड़कोची तेलंगा प्रजो नमे मैं मुनपल एलक्ष मोसम से पब्लिक मल्ल मोसम से मुनपल एलक्ष एलक्षन वे इंकोट अंदर चुप्त प्रजल की इपड़े एलक्षन ले मेमिपू प्रजल मध्य उठा टीआरएस नायक कार्यकर्ता इपड़ू प्रजल मध्य उठा मैं एलक्षन गुरी अंजी रे प्रतीदी अन्नी पादयात्रा अन्नी डिविजन तिगत एक्ना जीएसटीदे उद्यमला तैयार मत देश में रेप राबे रोज उद्यमला तैयार धरल इंत भयंकर बीजेपी वो जीएसटी लेकोनी नीतूत मेरे कांग्रेस वो नागे ऐद रूपये गोड़े वाला पदकोड़ अरवे रूपये वाला इंकेत प्रजल बतार నువ్వు ఉన్న డబ్బులన్నీ ఎవరెవరికి ఇస్తున్నావు ఎవరెవరికి రుణాలు మాఫీ చేస్తున్నావు లక్షల కోట్లలో మరి ట్యాక్స్లని ఏమవుతున్నాయి ఇప్పుడు జీఎస్టీ ఇన్ని లక్షలు ట్యాక్స్ వసూలు చేస్తారు ఏం చేస్తున్నారు వసూలు చేసిన ట్యాక్స్లు మరి ఈ విధంగా అనేక సంస్థలు నాశనం చేసి వాళ్ళ భారతదేశంలో మరి మోడీ గారు ఆయన ఏం పరిపాలిస్తున్నారో ఆయనకే తెలియాలి మరి ఇంకా పేద ప్రజలు ఇప్పుడు మేల్కొంటున్నారు మేల్కొక ముందే వాళ్ళు న్యాయం చేయాలి ఇవన్నీ తీసేయాలి ట్యాక్స్లు ఒకవేళ తీయకపోతే మీ బీజేపీ వాళ్ళు రోడ్ల మీద తిరుగుతం కూడా కష్టం అవుతుంది। ప్రజలు ఆ విధంగా ఆవేశంగా ఉన్నారు ప్రజలందరూ మరి ఇన్నీ కూడా రేట్లని తగ్గించి పేద ప్రజల్ని ఆదుకోవాలి మోడీ గారు మీరు 8 ఏళ్ళలో చేసింది ఏం లేదు।